ఏంటి అనుష్ గారు ఇటీవల మీ మీద వివాదాలు ఎక్కువైపోయినాయి పార్టీ డేటానే వైసీపీకి ఇచ్చినట్టు వైసీపీ వారితో మీరు టచ్లో ఉన్నట్టు ఈరోజు ఆరోపణలో మీ మీద కొన్ని ఆధారాలు కూడా చక్కెరలు కొడుతున్నాయి అసలు ఏమైంది అసలు ఏం జరిగింది ఈరోజు నా కాకపోయినా మీ కేడర్కి కైనా చెప్పండి ఖచ్చితంగా చెప్పాలని చెప్పే బాధ్యత నా పైన ఉంది ఒకసారి పార్టీ డేటాని రిలీజ్ చేసిన పీడిఎఫ్ని మీరు చూసారా అండి ఓపెన్ చేసి చూస్తే అది హ్యాష్ ట్యాగ్ ఇవ్వగలం ట్రెండింగ్ యొక్క డీటెయిల్స్ టాక్ ఓకర్కి వెళ్ళి ఎవరైనా మీరైనా లాగిన్ అవ్వచ్చు నేనైనా లాగిన్ అవ్వచ్చు ఎవరైనా ఏ ఏ హ్యాష్ ట్యాగ్ కొట్టినా డీటెయిల్స్ వస్తాయి ఎవరు పాల్గొన్నారు ఇందులో ఎంతమంది అని అలాంటిది నేను డేటా ఇచ్చేసినట్లు ఎంత ఫాబ్రికేట్ చేశారో చూడండి డేటా ఇచ్చేసినట్లు నేను ఏదో ఇది చేసినట్లు ఇక్కడ వైసీపీ వాడి యొక్క వక్రబుద్ధి తెలుసు వాడు చేశాడంటే అర్థం ఉంది కొంతమంది దాన్ని మన పార్టీ వాళ్ళు నమ్మడం అది కొంత వాదనిపించింది నాకు ఎందుకంటే నిజా నిజాలు తెలుసుకోకుండా నిజంగా నా మీద నిందలేసినప్పుడు నిజం తెలుస్తుందిలే తెలుసుకుంటారులే అని చెప్పి అంత సైలెంట్ గా ఓపిగా వేచి చూసాను అనమాట దేవుడు వల్ల నిజంగా నిన్న మొన్న అతను ఎవరైతే ఆరోపించిన వ్యక్తి కొంత తడబడి నా మీద నిజంగా అన్ని నెట్టేయాలని చెప్పేసి మూడేళ్ళ నుంచి కాంటాక్ట్ లో ఉంటున్నానని అబద్ధాలు ఏదైతే మీడియా సాక్షిగా ఒక మీడియా సో కాల్డ్ మీడియా ఉందో దాని సాక్షిగా చెప్పేసరికి కాకపోతే మా కార్యకర్తలకు కూడా ఇదంతా అబద్ధం అనేది అయితే తేటతెల్లం అయిపోయింది అంటే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి అలా ఏంటి అంటారు నేను ఇక్కడ గొప్ప కాదండి ఐటీడీపీ ఐటీడీపీని టార్గెట్ చేయాలి సో వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది మనలో తెలుగుదేశం పార్టీ లానే ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుని ఎప్పటి నుంచో అని చెప్పుకునే వాళ్ళు అతనితో కాంటాక్ట్లో ఉన్నారు కొంతమంది వాళ్ళ పేర్లు అప్రస్తుతం చెప్పి నేను వాళ్ళని పెద్దవాళ్ళని చేయదలుచుకోలేదు సో వాళ్ళు ఏం చేశారు అంటే ఏదో సయోధ్య కుదురుస్తాము లేకపోతే ఇది ఉంటుంది అది ఉంటుంది అని ఒక కాల్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఈ వ్యక్తుల్లాగానే చార్జ్ చేశారు నాతోటి ఛార్జ్ చేస్తే నేను అందులో కొంతవరకు మాత్రమే మా పార్టీ అట్లాంటిది కాదు అని చెప్పేసి మాత్రం సమర్థించుకోవడం కోసము ఖచ్చితంగా నేను మాట్లాడాను ఆ కాల్లో వాళ్ళతో మాట్లాడాను మా పార్టీ ఎప్పుడు కూడా మహిళల్ని కెంచపరిచే పార్టీ కాదని చెప్పేసి మాట్లాడడం జరిగింది అదే పంచాయతీకి వెళ్ళి మీరు పోయాను పంచాయతీకి వెళ్ళి మంచి కోసం వెళ్ళి ఇట్లా ఏదో ఐటిడిపిని టార్గెట్ చేస్తున్నారు కదా ఐటీడీపీ కష్టపడుతుంది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇందులో మా గురించి వదిలేయండి స్టేట్ కమిటీస్ గురించి వదిలేసేయండి వార్డ్ ఛాంపియన్స్ ఎంతో కష్టపడి మెంబర్షిప్లు అవి చేస్తున్నారు వా కనీసం వాళ్ళకన్నా వాళ్ళ పని కన్నా విలువ ఇవ్వండి అని ఒక నిజంగానే దాని గురించి చెప్పడానికి అని అందులో వెళ్తే అందులో ఈ పర్సన్ ఉన్నాడు వీళ్ళతో ఏంటా ఈ పర్సన్ ఉన్నాడు అసలు అని నేను షాక్ అయిపోయా అనమాట అయిపోతే అక్కడేదో పంచాయతీ మీ మహిళలని ఏదో మేము అనకూడదు మా మహిళలు మీరు అనకూడదు అని చెప్పేసి ఏదో అంటే ఏవో నాకు ఐదారు మెసేజ్లు పెట్టాడు దానికి వార్నింగ్ ఇచ్చి నేను అక్కడతో అతన్ని కట్ ఆఫ్ చేసి బ్లాక్ బ్లాక్ చేయడం జరిగింది ఇవన్నీ ఫాబ్రికేట్ చేసేసరికి అసలు ఇంత స్ట్రింగ్ ఆపరేషన్ ఇంత ఇలాంటి వ్యక్తులు ఉంటారా అని నిజంగా అంటే అంటే అది మోస్ట్ ఆఫ్ రికార్డింగ్ జస్ట్ నా నెంబర్ పైన సేవ్ చేసుకుని నెంబర్ ఏదైతే స్టోర్ నెంబర్ అది నా పర్సనల్ నెంబర్ కూడా కాదు అది నేను నిజంగా బయటకు వచ్చారు నా పర్సనల్ నెంబర్ మీ మొకాలకు కూడా తెలియదు అని చెప్పేసి నేను మాట్లాడచ్చు కానీ ఆ రోజు మాట్లాడే పరిస్థితి కాదు నా స్టోర్ నెంబర్ సేవ్ చేసేసుకుని ఫ్యాబ్రికేట్ చేస్తారు వాస్తవం జరిగింది ఇంతవరకే అసలు ఎంత కుట్ర పన్నారు అనేది చూడండి అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మహిళల గొంతు బలంగా వినిపిస్తుంది ఈ గొంతును అనగదొక్కాలి ఎక్కడ ఒక చోట వీళ్ళలో వీళ్ళకి గొడవలు పెట్టాలి వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటే మనమేమో మన పని మనం ఇచ్చేసుకోవచ్చు మనం చాప్ కింద నీటిలో మనం పని చేసేసుకోవచ్చు వీళ్ళు ఫోకస్ వెళ్ళాలని ఉండాలని చెప్పేసి కేవలం ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో ఇద్దరు ముగ్గురండి ఎక్కువ కాదు

లొకేషన్ ఒకటి చెప్పారు పనిచేయండి అమ్మా నిజంగానే కదా ఇదంతా ఎంత పార్టీకి చేసే మనం ఆ పరిస్థితుల్లో ఉన్నాము ఇదేంటిది ఇదేమిది మనం నిజంగా ఎవరిని పెద్దాడని చేస్తున్నాం ఈ పంచాయతీ పెట్టుకుని అని చెప్పేసి నిజంగానే నాకు ఇందులో అనిపించింది అండి అలాంటి వ్యక్తిని రోజు మనం ఎందుకు పెద్దాడని చేయాలి వాడు వాడు కేవలం పెద్దాడు అవడానికే చూస్తున్నాడు అందుకోసమే అబద్ధపు నిందలు మీరు చూడొచ్చు ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా రేణుకక్క ఏదైతే గుంటూరు జనరల్ సెక్రటరీ ఐటీడీపీకి సంబంధించిన ఆవిడ వీడియోస్ స్టేటస్లో వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు నాకు ఆవిడ పరిచయం కూడా లేదు కాంటాక్ట్ కూడా లేదు ఆఫ్టర్ నేను ఏదైతే ఐటీడీపీలోకి వచ్చినా అప్పుడే నాకు తెలుసు అనమాట అప్పుడు వీడియోస్ రిలీజ్ చేశారు ఎట్లా రిలీజ్ చేశాడో వీడు అర్థం కాలేదు ఆవిడ దానికి కౌంటర్ వీడియో చేసినప్పుడు ఒకటే చెప్పారు కింద వేరే ఆమె ఇచ్చిందని కింద కమెంట్ పెట్టాడు ఆవిడ నువ్వు అప్పుడేమో ఒక ఆమె ఇచ్చిందని చెప్పావు ఇప్పుడేమో ఇంకొక ఆమె పేరు చెప్తున్నావు నువ్వు ఏదైతే ఇచ్చారని ముందా గురించి చెప్పావో అది నిజమో ఇది నిజమే ఎవరికి తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లోకి వచ్చి నిజంగానే ఇచ్చుంటే లైవ్లో ఓపెన్ చేసి చూపించా నెంబర్ ఓపెన్ చేసి చూపించా నెంబర్ ఎవరిదో ఓపెన్ చేసి చూపించి అప్పుడు నమ్ముతాం కానీ దాకా నువ్వు మాలో మాకు గొడవలు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోము నీకు ఆ ఛాన్స్ ఉంది అంటే చాలామంది కార్యకర్తలు వీడు చేస్తున్న డ్రామాస్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుందనమాట ఒక ఇద్దరు ముగ్గురు అసంతృప్తితో ఉన్న వాళ్ళు వాళ్ళతో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నారు అనేది కూడా తెలిసిపోయింది ఇక్కడ నా విషయంలో నా మీద చేసిన కుట్రలో తెలిసింది సొంత సొంత పార్టీ వాళ్ళు మీకు కొంతమంది తెలిసిందే కూడా చెప్పకర్లేదండి వాళ్ళని వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు సొంత పార్టీ వాళ్ళు అయితే పార్టీకి పని చేస్తారు వేరే ఆడితో చేతులు కలిపి పార్టీకి పని చేసే వాళ్ళని కిందకి లాగరు కదా వాళ్ళకి ఏవో అవకాశాలు రాలేదు అవకాశాలు ఫైనల్ ఇప్పుడు అంత బూతులు తిట్టాడు మీ పార్టీ లేడీస్ అందరినీ హిస్టారీ మాట్లాడాడు సో అలాంటి వ్యక్తులతో ఆహ్లా మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అలా ఆ డిస్కషన్ కూడా అనవసరంగా తెలియదు కదా మీకు తెలియలేదా అసలు నెంబర్ నాతో ఎవరైతే నలుగురు కాన్ఫరెన్స్ కాల్కి వచ్చారో అందులో ముగ్గురు మన పార్టీ వాళ్ళు ఆ నాలుగో వ్యక్తి ఎవరైనా నాకు తెలియదు కదా మా దగ్గర నెంబర్లు ఉండవు కదా నెంబర్ ఉండకపోవడం వల్ల నేను లోప ఆ డిస్కషన్ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది సరే లెట్స్ హార్ట్ అవుట్ దే నేనేమనుకున్నాను అంటే మా వింగ్ మీద చేస్తున్న ఏవైతే కొన్ని ప్రచారాలు ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తే వాళ్ళు వీళ్ళకి చెప్పాలి కష్టపడి పని చేస్తున్న అన్ని వింగ్స్తో పాటు ఈ వింగ్ కూడా కష్టపడి పని చేస్తుంది వ్యతిరేకత అవసరం లేదు ఎవరైతే అసలు ఇద్దరు ముగ్గురు పని కట్టుకుని చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి పదవులు రాలేదనో లేకపోతే పదవుల నుంచి తప్పించారనో చేస్తున్నారు దీని గురించి మాట్లాడుకోవాలి సయోధ్య కుదుర్చుకోవాలని తప్పించి ఈ పర్సన్ అందులో ఉండే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను ఇతను చెప్పే మాటలు చూడండి మూడేళ్ల నుంచి కాంటాక్ట్లో ఉన్నానంట మూడేళ్ల నుంచి కాంటాక్ట్లో ఉండి నేను డేటా ఇస్తే ఎవడైనా పేరు చెప్తాడా నిజంగా వాళ్ళ పార్టీ కోసం నేను పని చేస్తే కోట్లను ఎవడైనా బయట పెట్టుకుంటాడు అక్కడ దొరికిపోలే ఈరోజు అతను చెప్పిన స్టేట్మెంట్ వల్లే రోజు నా నేనేంటి అనేది మా కార్యకర్తలు తెలుసుకోవడం జరిగింది కానీ నేను ఒక్క పది రోజులు నేను నిందైతే అనుభవించి బాధ భరించాను కానీ మళ్ళీ వాడే వచ్చి నేను తప్పులు చెప్తున్నాను అని చెప్పేసి మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడు అది మాత్రం హర్షించదగ్గిన విషయం వాడే నన్ను కాపాడాడు అనొచ్చు